తనకు కేటాయించిన శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించే దిశగా రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో పవన్ రివ్యూ చేశారు. అధికారుల నుంచి ఉపాధి హామీ పథకానికి సంబంధించి వివరాలు ఆరా తీశారు. దాదాపు 10 గంటల పాటు అధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖల పనితీరు గురించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎందుకు మళ్లించారు? సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదా? ఉపాధి వేతనాల చెల్లింపులో జాప్యానికి కారణాలేంటి అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించారు పవన్. ఉపాధి హామీ పనుల్లో దుర్వినియోగమైన నిధులు రికవరీలో ఎందుకు వెనకబడ్డారు? కూలీలకు వేతనాల్లో చెల్లింపుల్లో జాప్యానికి కారణం ఎవరని అధికారులను నిలదీశారు ఆయన. కాగా పవన్ అడిగిన ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పలేకపోయినట్లుగా తెలుస్తోంది. సమీక్షలు ముగిసిన అనంతరం నేడు తొలిసారిగా పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.